ఒక భక్తి గీతం విన్న తర్వాత దేవుని వాక్య సందేశాన్ని మనం విందాం. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి కొన్ని వచనాలు చదవాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారు మీ గ్రంథాన్ని తెరవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. 38వ వచనం. అతడు వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనిను. చదువుకున్న ఈ వాక్య భాగం చాలా పర్యాయాలు మనం వింటూ వస్తున్న వాక్య భాగమే. యేసు క్రీస్తు వారి లోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయా పట్టణాలు ప్రదేశాలు తిరిగి సువార్త ప్రకటన ఆయన చేసేవారు. యేసు క్రీస్తు వారు వచ్చిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే నశించిన దానిని వెతక రక్షించడానికి. నశించినది అంటే పాపాలతో అపరాధాలతో చచ్చిన స్థితిలో ఉన్న మానవుణ్ణి పాపపు శిక్ష మానవుని మీద నుంచి తొలగించి తానే భరించి వారిని రక్షించడానికి వచ్చాడు. మరి మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 15వ వచనం సెలవిస్తా ఉంది ఈ విధంగా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుకున్నది సువార్తను నమ్ముడని వారికి బోధింప ప్రారంభించాను. ఇలాగ సువార్త వ్యాపకం కోసం ఆయా ప్రదేశాలు తిరుగుతూ ఒక దినాన మార్త మరియా లాజరు అనేవారు గ్రామానికి వచ్చారు. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి వచనంలో వారి గ్రామం పేరు బేథనీ అని రాయబడింది. ఈ బేథనీ అనే గ్రామం యెరూషలేముకు చాలా దగ్గరి గ్రామం. ఈ గ్రామంలో ఒక ఇంట్లో ఈ ముగ్గురు నివాసం చేస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు వారు ఎప్పుడు యెరూషలేము వైపు వెళ్ళినా ఈ గ్రామానికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వారికి దేవుని సువార్త ప్రకటన చేసేవారు. ఆ రోజు ఊర్లోనికి యేసు క్రీస్తు వారు సువార్త ప్రకటన కోసం వచ్చినారని మార్త విని ఊర్లోనికి వెళ్ళి మా ఇంటికి రండయ్యా అని యేసు క్రీస్తు వారిని ఆహ్వానించి తన ఇంట చేర్చుకున్నది. 39వ వచనం. 38వ వచనం చివరి భాగం. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను. మా ఇంటికి రండి వాక్యం చెప్పండి అని యేసు క్రీస్తు వారిని ఆహ్వానించి ఇంట్లోనికి ఆయన వచ్చిన తర్వాత కూర్చోబెట్టి వేరే పని కోసం మార్త వెళ్ళిపోయింది. ఆ ఇంట్లోనే ఉన్న మార్త సహోదరి అయిన మరియా హాల్లో కూర్చున్న యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి దేవుని మాటలు ఆమె వింటూ ఉంది. 39వ వచనం అక్కడ రాయబడింది. మరియా అను సహోదరి ఉండెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మా ఇంటికి రండి వాక్యం చెప్పండి అని పిలిచిన మార్త వేరే పని పెట్టుకుని వెళ్ళిపోయింది. తన సహోదరి అయిన మరియా యేసు క్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి యేసయ్య దగ్గరకు వచ్చి తన మాటలు వింటూ ఉంది. యేసు క్రీస్తు వారిని ఇంట చేర్చుకుంటే
ఆయన మాట మనం తప్పక వినాలి. ఇంత చేర్చుకోవడం అంటే రక్షణ మార్గంలో దేవుని మాటలను మనం ఆహ్వానించడం. వచ్చిన యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పే ముందో ఏంటో ఏమైనా కొంచెం తిరుమరణాలు పెడితే బాగుంటుంది అనే ఆలోచన కలిగి మార్త బహుశా వంటగదిలోకి కిచెన్కి వెళ్ళి ఉంటారు. యేసు ఇంట చేర్చుకున్న మార్త యేసయ్య వాక్యం వినాలని యేసయ్య ఉద్దేశం. అయితే ఆమె వేరే పని పెట్టుకుని బహుశా ఇంటికి యేసు క్రీస్తు వారికి ఏమైనా పెడితే బాగుంటుంది ఉద్దేశంతో కిచెన్లోకి వెళ్ళి మరి ఏమైనా చేస్తూ ఉందేమో. ఇలాగ యేసు క్రీస్తు అతని యొక్క సమయాన్ని వృధాపరచుకోకుండా తన దగ్గర కూర్చున్న మరియకు దేవుని మాటలు చెబుతూ ఉన్నాడు. దేవుని మాటల్లో జీవం ఉంది, శక్తి ఉంది. దేవుని మాటలు బ్రతుకులను మారుస్తాయి. జీవగ్రంథం అంటారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు ఎవరు వింటారో వాటి ప్రకారంగా నడుచుకుంటారో వారు నిత్యము జీవించగలుగుతారని ఈ మాటలకు అర్థం. సువార్తను ఆయన చెబుతూ ఉంటుండగా కిచెన్లో అప్పటి వరకు పనిచేసుకున్న ఆమె వెనక్కి వచ్చి యేసు క్రీస్తు వారి యొక్క బోధ ఆపి ఈ విధంగా మాట్లాడుతుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎంతకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఒక సంగతి గమనించాలి ఇక్కడ, యేసుని పిలిచింది ఇష్టపూర్వకంగా, ఇంట్లో కూర్చోబెట్టింది. యేసు క్రీస్తు వారి ఇంటికి రావడంలో దేవుని సువార్త ప్రకటన చేస్తారు. ఆయన దేవుని పని మీద వచ్చారని తనకు తెలుసు. తనట్టే కూర్చోబెట్టి విస్తారమైన పని పెట్టుకున్నట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది భక్తి చేస్తూనే యేసు క్రీస్తులో ఉన్నామని, యేసయ్య మా ఇంట్లోనే ఉన్నాడని చెబుతూనే విస్తారమైన పనులు లేక పాపాలు, క్రీస్తుకు దూరమయ్యే పనులు చేస్తూ తమ ఇంటికి వచ్చి కూర్చున్న రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఇంటిలో ఉన్న ఉపయోగం లేకుండా తమ బ్రతుకులను కలిపి చెరుపుకుంటున్న ప్రజలు మనకు తెలుసు. విస్తారమైన పని పెట్టుకుని వెనక్కి వచ్చి ఈ విస్తారమైన పని అంతా ఒకదాన్నే చేస్తూ ఉన్నాను, పనులు నాతో పాటు నా సహోదరి మరే సహాయపడాలి, మరే సహాయపడడం లేదు కదా, ఈ విషయంలో నీకు చింత లేదా, ఈ పనంతా ఒకదాన్నే చేస్తూ ఉన్నాను అనే చింత నీకు లేదా అని వాక్యం బోధిస్తున్న యేసు అడ్డపడి ఈ మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ గమనించవలసిన సంగతి ఏంటంటే దేవుని కార్యాల మీద మనం మనసు ఉంచగలగాలి. పనులు ఇవన్నీ చేసుకునే సమయం వేరుగా ఉంటుంది. దేవుని వాక్య పరిచర్య చేయడానికి దైవ సేవకులను సంఘాలను పిలుచుకున్నప్పుడు ఆ కాసేపు మన పనులను ఆఫ్ చేసుకుని దేవుని మాటలు వినగలిగితే మనకు దీవెన కలుగుతుంది. ఇంటికి పిలిచి సువార్త బోధించాలని చెప్పిన యేసు క్రీస్తు వారు సువార్త బోధిస్తూ ఉంటే ఆ బోధ ఆపి నీకు చింత లేదా అనే మాటలు చెప్తూ ఉంది. దానికి యేసుక్రీస్తు వారి సమాధానం చూడండి, 41వ వచనం. అందుకు ప్రభువు, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని ఈ సమయంలో అవసరమైన పని, లోకరక్షకునిగా నేను వచ్చాను, దేవునిగా మీ ఇంటికి నేను వచ్చాను, నన్ను నీవే పిలిచావు, వచ్చిన నాతో సహవాసం చేస్తూ దైవ మాటలు వింటే అది నీకు ఈ సమయంలో ముఖ్యమైన పని అవుతుంది, నీవు అలా చేయడం మానేసో తొందరపడుతూ ఉన్నావనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చేత సృష్టించబడిన మానవులమైన మనము దేవుని సహాయం కావాలని కోరుతూ దేవుని సహాయం మీద ఆధారపడకుండా లోకానుసారంగా విస్తారమైన పనులు పెట్టుకుని మనము
తొందరపడుతూ నష్టపోతూ ఉన్నామనే సంగతి మార్త చేస్తున్న పనులను బట్టి నాకు తెలుస్తూ ఉంది. మన ఆహార వ్యవహారాలు, మనం వేసుకునే బట్టలు, వీటన్నింటిని గురించిన ఆలోచన మనకు అంత ఎక్కువగా అక్కర్లేదు దేవుని మీద ఆధారపడినప్పుడు. చూడండి, మత్తయి సువార్త 6:25 ఈ విధంగా దైవవాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చి అయినను చింతపడకుడి. విస్తారమైన పన్ను పెట్టుకుని చింతతో మీ యొక్క జీవన విధానాన్ని మీరు స్వయంగా చేసుకోవాలని దేవుని సహాయతను సన్నిధిని పక్కన పెడుతూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడి దేవుని ఇంట చేర్చుకున్న ఈ మానవుడు ప్రతి చిన్న విషయానికి దేవుని మీదనే ఆధారపడాలి. మత్తయి సువార్త 6:25 మనం చదువుకున్నట్లుగా క్రీస్తు ప్రభు వారే చెబుతారు తన శిష్యులతో, ఏమి తినాలి ఏమి త్రాగాలనే శారీరానుసారమైన ఆశ దైవ ఆశకు మించిపోకూడదు. ఆకాశ పక్షులకి అలాంటి ఆశ లేదు, అవి దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఆకాశ పక్షులు పోషించే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, నన్ను పోషిస్తాడనే దేవుని మీద ఆధారపడి జీవించే మనసు మనకు కావాలని ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. విస్తారమైన పనులు మనమే పెట్టుకుని తొందర మనమే పడుతూ దేవుని నిందించడం సరైన పద్ధతి కాదని జ్ఞాపకం చేస్తూ 41:1 ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నా దగ్గరే ఉండి దైవ మాటలు వింటున్న మరియది ఉత్తమమైన పని. యేసు క్రీస్తు వారు తన ఇంటకు వచ్చినప్పుడు ఏం పని చేయాలో దైవ మాటలకు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేస్తూ ఉందామె. కాబట్టి ఆమెకి ఇలాంటి తొందర కానీ ఏమీ లేదు, నువ్వు పడుతున్న తొందర లాంటిది. చక్కటి దేవుని మాటలు వించు, పాప క్షమాపణ పొందడానికి అవసరమైన మాటలు ఆమె వింటూ ఉంది. తాను వింటున్న దేవుని మాటలు బట్టి తాను రక్షించబడుతుంది, తనకి రక్షణ స్థిరముగా నిలిచి ఉంటుందనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. ఈ చదువుకున్న వాక్య భాగంలో దేవుని చేత సృష్టించబడిన మానవులు లేక క్రీస్తును అనుసరిస్తున్న వారు యేసు క్రీస్తు వారికి ఆయన పనులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ భక్తిలో సాగుతూ ఉన్నప్పుడు శారీరానుసారమైన మన ప్రతి అవసరత ఆయన మీద ఆధారపడ్డాం కాబట్టి దేవుడే వాటిని దిద్దుబాటు చేస్తాడు, సమకూరుస్తాడనే ఉద్దేశం ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన వారు వింటున్నాము. మానవుడు రక్షించబడ్డానికి వాక్యం అవసరం, వాక్యం వినాలి. దేవుని వాక్యం ద్వారా మన బ్రతుకులను సరిచేసుకోవాలి. మార్క్ సువార్త 10:21 ధనవంతుడైన యవనస్తుని గూర్చి కొన్ని మాటలు అక్కడ వ్రాయబడుతూ వచ్చాయి. మిగులు ఆస్తి కలిగిన వాడు, ఉద్యోగస్తుడు, ఊరిలో బాగా పలుకుబడున్న మంచి యవనస్తుడు, పరలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను, నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసరికి తనతో యేసు క్రీస్తు వారు కొన్ని మాటలు మాట్లాడాడు. ఈ యవనస్తు సంగతి ఏంటంటే, నా డబ్బు నాకు ఆధారం, నేను సంపాదించాను, దాని మీద ఆధారపడి బతుకుతాను, ఇంకా దేవుని భక్తి కానీ దేవుని మీద ఆధారపడడం కానీ అక్కర్లేదని డబ్బుని అతడు ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. మార్కు సువార్త 10:22 యేసు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, మరియా ఉత్తమమైన దానిని కలిగి ఉన్నది, దేవుని మీద ఆధారపడ్డు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం మరీ అర్థమైంది. ధనం కలిగిన అవస్థడా, నీవు ఫస్ట్ ప్రయారిటీ నీ ధనానికి ఇచ్చావు, తద్వారా నిత్య జీవాన్ని నీవు కోల్పోతూ ఉన్నావనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది.
ధనం మీద నీకున్న ఆశ అంతా వదిలిపెట్టేసుకో, అమ్మేసుకో. నీవు వచ్చి నన్ను వెంబడిస్తే, నా మాటలు వింటే, మరీ వలే నా మాటలు విని ఉత్తమమైన మార్గంలో నడుచుకుంటే పరలోక రాజ్యములోనికి నీవు ప్రవేశిస్తావని ధనవంతుడైన యవనస్తులతో యేసు క్రీస్తు వారు మాట్లాడాడు. దేవుని వాక్యం అక్కడ ఏమి రాయబడిందంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ దేవుని ఉత్తమమైన మాటలను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని మీద ఆధారపడి జీవించడం వదులుకున్నాడు. తన ధనం మీద, లోకం మీద ఆధారపడి జీవిస్తూ తాను నష్టపోయాడు. మరియా ఉత్తమమైన దానిని ఆమె కోరుకున్నది. ఆమె యుద్ధ నుంచి ఎవరు దానిని తీసివేయలేరు. రక్షించబడిన మనము ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన జీతంలో వాటిలో ఫస్ట్ ప్రయారిటీ దశంభాగం తీయాలి, దేవునికి ఇవ్వాలి. టైంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ దశంభాగం తీసి ప్రార్థన చేయాలి. 2.5 గంటలు మన బ్రతకంతట్లో దేవునికి ఇచ్చే ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వగలిగితే ఉత్తమమైన మార్గంలో, రక్షణ మార్గంలో మనం నడుచుకున్నట్టు లెక్క. లేదంటే మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకుని అటు పనులు కావాలి, లోకం కావాలి, ఇటు భక్తి కావాలని యేసును కూర్చోబెట్టి ఇంట్లో పెట్టినా అది నామకార్థమైన స్థితి అవుతుంది తప్ప హృదయాన్ని, అంతరంగాన్ని కడిగే స్థితి కాదని జ్ఞాపకం చేస్తూ అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెబుతాడు ఆయన. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. ఆధ్యాత్మికంగా దేవుని వెతకండి, దేవుని మాటలు వినండి, మరియవలే దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే అప్పుడు శరీరానుసారంగా ఆహారం అవసరము, బట్టలు అవసరము, మరొకటి అవసరము, ఇంట్లో ఆకులు నీపులు జరగడానికి ఆర్థిక వనరులు అవసరము, వీటన్నిటిని దేవుడు సమకూర్చగలుగుతాడనేది దైవ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ శరీర అవసరతలు అన్నీ మీకు దేవుడు సమకూరుస్తాడు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు, వాటి బాగోగులు చూచే దేవుడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు. వాటికి మించిన సహాయత దేవుడు మనకు కలుగు చేస్తాడని దేవునికి మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనం రక్షించబడాలి, పరలోక రాజ్యంలో చేరాలి, నీతిగా బ్రతకాలి, క్రీస్తును అంగీకరించాలి, అనుసరించాలని ఆశపడుతూనే విస్తారమైన పనులు పెట్టుకుని, క్రీస్తుకు వ్యతిరేకమైన పనులు పెట్టుకుని, ఆయన లెక్కేకోకుండా, రక్షణ సువార్తను లెక్కేకోకుండా లోకంలోనే తిరుగుతూ మార్త వలె ప్రయాసపడితే ఆ ప్రయాస వలన ఉపయోగం లేదని, మరియ వలె దేవుని మాటలు విని ఉత్తమమైన వాటిని మనం అనుసరిస్తే రక్షించబడతామని ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. మరి దేవుని పరలోక రాజ్యం చేరాలని ఆశపడేవారు బ్రతుకులో మొదటి స్థానాన్ని దేవునికిచ్చి, దేవుని పనులకిచ్చి, మిగిలిన మన కార్యాలు దేవుని ద్వారా జరిగించుకోవడానికి ఆయన మీదనే ఆధారపడాలని, మరియవలే ఉత్తమమైన దానిని కోరుకుని దేవుని రాజ్య వ్యాప్తిలో సాగరని ఈ మాటలను బట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడి వాక్య ధ్యానం ద్వారా మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తరలవచ్చండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన చిన్న వాక్య భాగంలో మార్తలో అక్కర్లేని విషయాలను గురించి ధ్యానించడానికి, మరియలో అవసరమైన విషయాల గురించి ధ్యానించడానికి నీ సహాయత మాకు దయచేశారు. వందనాలు. అవసరమైన నిన్ను కోరుకుని నీ మాటలు వింటూ నీ రాజ్యమును, నీతిని మొదట వెతికి తద్వారా శరీరానుసారమైన వ్యవహారాల్లో అన్నీ మీ ద్వారా సమకూర్చుకోగలిగే శక్తి మీకు మొదటి స్థానం ఇవ్వడాన్ని బట్టి కలుగుతుందనే సంగతులు జ్ఞాపకం చేశారు. నీకు వందనాలు. ధ్యానించబడిన మాటలు నాలో మాలో ఫలించినట్లుగా చేయండి. నీ మీదనే ఆధారపడి ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తూ నీ సంధానంలో బలనమ్మకమైన బిడ్డలంగా
నిన్ను అనుసరించే వారంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, మరియు వలె ఉత్తమమైన పనులను చేయండి. నీ మాటలు మమ్మల్ని హెచ్చరిక చేశాయి. ఆ విధంగా చేసి తమ దైవరాధ్యములో ప్రవేశించమన్నట్లుగా నీ సన్నిధి ఉంచండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. జరుగుతున్న ఈ పరిచర్యకు రావాల్సిన దీవెనలు అనుగ్రహించుకున్న ఆత్మను రక్షించుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన, మరియ వలె ఉత్తమమైన దానిని కోరుకుని రాధ్యమును నీతిని మొదట వెతికి ఆయనుండే స్థలములో ఉండగలిగినట్లు సదా తన బిడ్డలకు తోడుగా ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.